నిరుపహతి స్థలము రమణి ప్రియుకు తెచ్చి ఇచ్చే కప్పు విడము లాంటి అవకాశాలు ఉన్నప్పుడే కవిత్వం పుట్టవలసిన అవసరం లేదు నిజానికి నాకు ఒకసారి నేను న్యూయార్క్ సిటీలో పనిచేస్తు ఉంటాను అనమాట న్యూయార్క్ సిటీలో పనిచేస్తుంటే ఒకసారి సాయంత్రం రాత్రి లేట్గా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే హోమ్లెస్ పీపుల్ సవ్వేస్లో కూర్చుని ఉంటారు వాళ్ళు పాపం అక్కడే సవ్వేస్ లోనే దిగకుండా అక్కడే పడుకుని ఉంటారు అలా వెళ్తూ వస్తుంటారు వాళ్ళు చూస్తే నాకు ఒక కవిత వచ్చింది అది స్ఫురించి నేను చదువుతాను ప్రయోగశాలలో ప్రాణులు పుట్టవు ప్రయాసగోళలో కవిత్వం తట్టదు ప్రయోగశాలలో ప్రాణులు పుట్టవు ప్రయాస గోళలో కవిత్వం తట్టదు భ్రష్ట బాధాతప్త జీవోత్సవాలను దర్శిస్తే హృత్ పాతాళాంతర్గత జనిత జ్వలిత వేదనాభరిత రోదనల మూలాలను స్పర్శిస్తే పదాల వాడి భావాల వేడి అనుభవాలతోడి అనుభూతులు గూడి గాలి తగిలిన భాస్వరంలా మండితే ఎడదసంద్రంలో బడబాగ్ని నిండితే కరుడుగట్టిన కఠిన కుటిల నిరంకుశ నిరాశ నిస్తేజిత స్తబ్దతలో ఉత్తేజాహ్నవి ఉరకలెత్తితే విభావరి గర్భకుహరాన విత్తనంలా విచ్చుకుంటుందో భావం వినీలాకాశంలో విహంగంలా రెచ్చిపోతుందో రాగం